తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతన్నలకు నరేంద్ర మోదీ గారు శుభవార్తనైతే అందించారు. ప్రతి ఒక్కరి ఖాతాలో ఈ ఎన్నికలకు ముందే 3000 రూపాయలు అయితే జమ చేయబోతున్నారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. అంతకన్నా ముందు మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసి పక్కన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. అదేవిధంగా వీడియో మీకు నచ్చితే కన్ఫర్మ్గా ఒక లైక్ అయితే చేయండి. దేశానికి ఆయపట్టు రైతు సుభిక్షంగా ఉంటే దేశం సుభిక్షంగా క్షేమంగా అయితే ఉంటుంది. అందుకే రైతుల కోసం సంక్షేమం కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనేక రకాల పథకాలు అందిస్తూ వారిని ప్రోత్సహిస్తూ ఉంటాయి. పెట్టుబడి సాయం దగ్గర నుంచి సబ్సిడీలపై ఎరువులు మందులు ఏదైనా అకాల విపత్తుతో నష్టం వాటిల్తే పరిహారం వంటివి అందిస్తూ సాయం అయితే చేస్తున్నాయి. అయితే ఇవన్నీ సాగు చేసే రైతులకు మాత్రమే అందుబాటులో ఉంటాయి. మరి ఆ రైతు వృద్ధాప్యంలోకి వెళ్తే పరిస్థితి ఏమిటి అనే దాని వయసు పైబడిన తర్వాత వారు సాగు చేయలేని పరిస్థితుల్లో వారి పోషణ ఎలా అనే దానిపైన దృష్టి పెట్టి అందుకే కేంద్ర ప్రభుత్వం అలాంటి వారి కోసం ప్రత్యేకమైన పథకాన్ని అయితే ప్రవేశపెట్టింది. దాని పేరు ప్రధాన మంత్రి కిసాన్ మన్ధన్ యోజన. దీని సాయం 60 ఏళ్ళు పైబడిన రైతులకు నెలకు 3000 రూపాయల రూపంలో పెన్షన్ అయితే అందుతుంది. ఈ పథకానికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడైతే చూద్దాం. పిఎం కిసాన్ మన్ధన్ యోజన స్కీమ్లో చేరేందుకు రైతులకు మాత్రమే అవకాశం అయితే ఉంటుంది. దీనిలో 18 సంవత్సరాల నుంచి 40 ఏళ్ళ వయసున్న రైతులు ఈ పథకంలో అయితే చేరొచ్చు. ప్రభుత్వ భూ రికార్డుల్లో పేరుండి 2 హెక్టార్ల వరకు సాగు చేయదగిన భూమి ఉన్నవారు అర్హులు. ప్రస్తుతం 19,47,588 మంది రైతులు ఈ పథకంలో అయితే నమోదు చేసుకున్నారు. వీరిలో అనర్హులు ఎవరు అంటే కేంద్ర ప్రభుత్వ పరిధిలోనే ఇతర పథకాలతో అంటే నేషనల్ పెన్షన్ స్కీమ్, ఈఎస్ఐ, ఈపీఎఫ్ఓ వంటి పథకాల్లో రిజిస్టర్ అయిన వారికి ఈ అనర్హత వేటి కింద అయితే చూపెట్టవచ్చు. ఇందులో చేరితే ప్రీమియం ఎంత అంటే ఈ పథకంలో చేరే రైతు వయసును బట్టి ప్రీమియం అయితే ఉంటుంది. 55 నుంచి 200 వరకు ప్రతి నెల చెల్లించాల్సి అయితే ఉంటుంది. రైతు 18 ఏళ్ళు వయసులో చేరితే 55 ప్రీమియం, 40 ఏళ్ళ వయసులో చేరితే నెలకు 200 ప్రీమియం రైతు చెల్లించాల్సి అయితే ఉంటుంది. వీరికి 60 ఏళ్ళు నిండాక ప్రతి నెల 3000 రూపాయల వరకు పెన్షన్ అయితే అందుతుంది. ఆ రైతు ఒకవేళ అకాల మరణం చెందినట్లయితే తన భార్యకు 1500 రూపాయలు ప్రతి నెలకు పెన్షన్ రూపంలో ఇవ్వడం అయితే జరుగుతుంది. దీనికి 2 హెక్టార్ల వరకు భూమి ఉన్న రైతులు అయితే దరఖాస్తు చేసుకోవచ్చు. అందుకోసం ఆధార్ కార్డు, గుర్తింపు కార్డు, వయసు సర్టిఫికేట్, ఆదాయ ధృవీకరణ పత్రం, పంట పొలాల కసరప ఖాతాని, అదేవిధంగా బ్యాంకు పాస్బుక్, మొబైల్ నంబర్, పాస్పోర్ట్ సైజ్ ఫోటో కలిగి అయితే ఉండాలి. కనీసం 5 ఏళ్ళు అయితే కట్టాలి. రైతు చనిపోయినా కూడా వారి జీవిత భాగస్వామి ఈ పథకం అయితే కొనసాగించవచ్చు. అయితే రైతు కనీసం 5 ఏళ్ళ వరకు తన ప్రీమియంను నిర్దేశిత ఆ తేదీ ప్రకారం చెల్లించాల్సి అయితే ఉంటుంది. వయసు నిండిన తర్వాత రైతు చనిపోతే ఆ రైతు జీవిత భాగస్వామికి సగం పెన్షన్ రూపంలో అయితే అందిస్తారు. సో ఫ్రెండ్స్, ఇదండి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. Thank you.